వేదికను అలంకరించిన అతిథి మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కళామందిర్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించే 16వ వార్షికోత్సవం సందర్భంగా నేను వచ్చి ఈ సభలో పాల్గొనడానికి కారణం ఏంటంటే, ఎన్నో కార్యక్రమాలకు వెళ్తుంటాం, సేవానిరత కలిగినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, అందులో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రసాద్ గారు ఆయన వచ్చేటువంటి సంపాదనలో, ఆయన వ్యాపారపరంగా సంపాదించేటువంటి దానిలో ఎంతో కొంత పేద ప్రజలకి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా వాళ్ళ వ్యాపారానికి అభివృద్ధి అయినటువంటి చేనేత కార్యక్రమాలను ఇప్పుడే సత్కరించారు. అదే కాకుండా ఎంతోమంది బీదవాళ్ళకి, చదువుకోవడానికి శక్తి లేని వాళ్ళకి పికప్ చేసి వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళామందిర్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమం. అందుకని దీనికి ప్రతి వాళ్ళు అంటే ఒక ప్రవర్ పొద్దుటే చదివాను, నా మిత్రుడు పంపించాడు, ఏంటంటే మనం బాగుండాలి, మనకన్నీ సమకూరాలి, మనకి కష్టాలు లేకుండా ఉండాలనుకోవటం మనిషితత్వం, ఎదుటివాడు కూడా బాగుండాలి, ఎదుటివాడు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవటం మానవత్వం అని, అది రెండో కోవకు చెందినటువంటి వాడు ఈ ప్రసాద్ గారు. కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ సంస్థను పెట్టి ఇంతమందిని మొబలైజ్ చేసి, ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారు గంటా శ్రీనివాసరావు గారు, రఘురామకృష్ణారాజు గారు, ఇదిగో ఇప్పుడే వచ్చాడు మీసాలది గడ్డ తిరుపతిలో ఇచ్చి వచ్చినట్టున్నాడు ఈయన. ఆ తర్వాత ఇదిగో మా శ్రీమిత్ర చౌదరి, తర్వాత ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ డైనమిక్ డైరెక్టర్ మిస్టర్ బోయపాటి మత్సర, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళందరూ కేవలం వాళ్ళ వాళ్ళ వృత్తులే కాకుండా కొంచెం మానవత్వం ఉన్న మనుషులు, ఎక్కడో ఎవరికో సాయం చేద్దాం అనుకునే మనుషులు. ఏది అంటే మీ సైజుకి పెంచాలేమో, అంటే మీరు కాబట్టి మీ మానవత్వం ఎంత ఉంటుందండి, మామూలు మాబడి బ్యాచ్లు కూడా ఉంటారు కాబట్టి. ఏదైనా మానవత్వం ఎంత అనేది కాదండి, మిణుగురు పురుగు దాని కాంతి దానికి ఉంటుంది, సూర్యుడి పురుగుకి సూర్యుడి కాంతి సూర్యుడికి ఉంటుంది, రెండింటికి ఉండేటువంటి కాంతి ప్రధానం అనేది ముఖ్యం, మానవత్వం అనేది అది ముఖ్యం. కాబట్టి అటువంటి మానవత్వాన్ని పంచుకొని పుట్టేటువంటి ప్రతి వాళ్ళు మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం అని ఒక మహానుభావుడు ఎప్పుడో ఒక కావ్యంలో చెప్పాడు. అటువంటి మానవత్వాన్ని చాలామంది, ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి రావటం అనేది చాలా చాలా గొప్ప విషయం. అటువంటి వాళ్ళు నిర్వహించేటువంటి ఈ ఫంక్షన్స్కి రావటం అనేది, అది మేమేనాలో చేసుకున్నటువంటి ఎన్నో ఫంక్షన్స్కి మనం వెళ్తుంటాం, అటువంటిది ఇలాంటి ఫంక్షన్స్కి రావటం అని, ఇలాంటి ఫంక్షన్స్లో రెండు ముక్కలు మాట్లాడితే మాకు కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ రకమైన స్థితిలో నేను ఇక్కడికి వచ్చి ఈ తర్వాత కొంచెం వావరాశ్యంగా ఉంటుంది కానండి, భారతీ 2 అనే ఫంక్షన్ జరుగుతుంది ఎన్ కన్వెన్షన్లో, కమల్ హాసన్ గారిది, ఆ సినిమాలో నేను యాక్ట్ చేశా, ఆ ఫంక్షన్కి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి నేను ముందుగా మా అమ్మాయి ఝాన్సీ రిక్వెస్ట్ చేసి, అమ్మా నేను ముందు మాట్లాడితే నన్ను పంపించేస్తారు, ప్రాబ్లం ఉండదు, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ నాకు ఎదురుగా ఉన్నాడు దొడ్డ రవి, ఇతను అంటే మామూలుగా పట్టు పట్టడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది అతని గురించి, తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, జిడ్డు పట్టినట్టు పట్టి లాగిందాకా వదళ్ళు. మా ఇంటికి వచ్చాడు, నేను సాహిత్య మిత్రుడని తెలుసు, సాహిత్యంలో అభిమానిస్తున్న వాడిని, అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఉన్నవాడిని తెలిసి శ్రీశ్రీ జీవిత చరిత్రకు సంబంధించిన ఒక బుక్ను తీసుకొచ్చిన ప్రజెంటేషన్ ఇచ్చాడు మొన్న రాత్రి. ఇచ్చి, గురుగారు మీరు చదవాలి, మీరు మంచి మంచి పనులు చేయాలి, శ్రీశ్రీ ఎంత గొప్పడో తెలుసా అని చెప్పేసి, ఏం చేశాడో తెలియదు, ఇవాళ మనం ఫంక్షన్కి వెళ్ళకపోతే బాగుండదనే స్థితికి తెచ్చాడు. కాబట్టి ఏమైనా ఒక మంచి యజ్ఞానికి నేను సైతం ప్రపజ్ఞానికి సమిధానొక్కడి దారబోశానన్నాడు శ్రీశ్రీ. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మాట్లాడి, ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని పాల్గొనడం ఒక అదృష్టం కింద భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 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 మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి స్కాలర్షిప్ రూపంలో కానీ ఏ రూపమైనా అందుకున్న వాళ్ళు ప్రతి పైసా వృధా చేయకుండా వాళ్ళ జీవితానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలండి. ఎందుకంటే అలాంటి స్కాలర్షిప్తో పైకి వచ్చిన వాడిని కాబట్టి, నా జీవితం అలాంటిది కాబట్టి వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ యూ గో అహెడ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు అండ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. మాన్య మంత్రివర్యులు తుమ్మల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మరొక కార్యక్రమం ఉండడం వల్ల వారు కార్యక్రమాన్ని నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నారు.